ఇస్తుంది నాకు ఒకటే నిమిషం విటన్ ఇచ్చాడు కాబట్టి అంతకంటే ఎక్కువ తీసుకోరు. ఈరోజు తెలంగాణ అంతా కూడా ఒక అగ్నిపర్వతంలాగా ఉంది. ఈరోజు ఇక్కడ జరుగుతున్న సమావేశం ఇది ఉద్యోగస్తుల సమావేశం. అనేది మామూలుగా మన సమస్యల గురించి, ప్రమోషన్ల గురించి, ఇంకేదో ఇంక్రిమెంట్ల గురించి, ఇతర డిస్ప్లరీ కేసు గురించి మాట్లాడుకునే ఉద్యోగ సంఘాలు, తెలంగాణలో ఉన్న అందరూ కూడా ఉద్యోగులంతా ఒకే తాటిపైకి వచ్చి ముక్త కంఠంతో ఈ ప్రాంత విముక్తి కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈరోజు నినదిస్తున్నారంటే ఇంతకంటే ఇక ఏమి కావాలా? ఏ సందేశం కోసం ఎవరు ఎదురు చూస్తున్నారు? ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని అందరూ రాజకీయ పార్టీలు, ఎవరైతే తెలంగాణ ఇవ్వడానికి కాలు అడ్డం పెట్టినప్పుడు ఉన్నారో వాళ్ళు గమనించాల్సిన అవసరం ఉంది. దేశపతి శ్రీనివాస్ చెప్పినట్టు ఇది భగభగలాడుతున్నటువంటి తరుణం ఇది. విద్యార్థులు కూడా ఈరోజు మేము ప్రతి జిల్లాలో తిరిగి చూస్తా ఉన్నాం. విద్యార్థి శిక్షణ శిబిరాలకు పోతే అక్కడ మాకంటే అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు విద్యార్థులు ఇస్తూ ఉన్నారు. అత్యంత ఆవేశంగా మాట్లాడుతున్నారు. 1969లో జయశంకర్ గారు లాంటి పెద్దలు ఉద్యమం నిర్వహిస్తున్నప్పుడు నాకు కూడా ఆ ఉద్యమంలో పాలు పంచుకునేటువంటి ఒక గొప్ప అవకాశం ఉండేది. మేము కూడా ఆ రోజు జైలుకి వెళ్ళే పరిస్థితి ఉండేది. అప్పుడు ఉన్నటువంటి వాతావరణమే ఈరోజు తెలంగాణ యావత్తు కూడా తిరిగి స్ఫురణకు తీసుకొస్తా ఉంది. విద్యార్థులందరూ కూడా ముందుకు కదులుతా ఉన్నారు. మరి ఉద్యోగస్తులు కూడా ఈరోజు ఇక్కడ చూపిస్తూ ఉన్నారు వాళ్ళ శక్తి ఏమిటో. మరి ఏ శక్తి కూడా రాబోయే రోజుల్లో తెలంగాణ అడ్డుకునేటువంటి పరిస్థితి లేదు. అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర సాధనే అజెండాగా ముందుకు కావాల్సినటువంటి తరుణంలో మనం ఉన్నాం. అందుకే ఈ సందర్భంలో మరి మీరందరూ ఉద్యోగస్తులైనా మీ ఉద్యమ స్ఫూర్తిని చాటినందుకు పేరు పేరున మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ తెలంగాణ అభినందనలతో ముగిస్తా ఉన్నాను.